నమస్కారం మనం ఈరోజు నాలుగు వందల డెబ్భై ఐదు నాలుగు వందల డెబ్భై ఆరు నాలుగు వందల డెబ్భై ఏడు అదేవిధంగా నాలుగు వందల డెబ్భై ఎనిమిది శ్లోకాలకి అర్థములు ఆ యొక్క నామమును స్మరించడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల డెబ్భై ఐదు నామం కనుక తీసుకున్నట్లయితే విశుద్ధ చక్ర నిలయ అనేటువంటి నామం ఉంది విశుద్ధ చక్ర నిలయ అసలు విశుద్ధ చక్రం అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుందండి గొద్దు దగ్గర ఉంటుంది ఈ విశుద్ధ చక్రం కనుక మీకు యాక్టివేషన్ అయితే మీరు ఏది పలికితే అది నిజమైపోతుంది అంటే నిజమయ్యేటువంటిదే మీ నోట పలికిస్తాడు భగవంతుడు ఇక్కడ మనం అంటుంది నిజమవడం కాదు నిజం ఏదైతే అవ్వాలో అది పలికిస్తాడనమాట కాబట్టి విశుద్ధ చక్ర నిలయ ఆ యొక్క విశుద్ధ చక్రంలో నిలయమై ఉందట అమ్మవారు ఎలా ఉంది ఆ అమ్మవారు అని చెప్పి తీసుకున్నట్లయితే దేవి రూపంలో ఉంది అక్కడ ఓకే ఈ యొక్క పదహారు దళములతో కూడి ఉంటుంది విశుద్ధ చక్రం పదహారు దళాలు ఉంటాయి ఒక్కొక్క చక్రానికి ఇన్నిన్ని దళాలు ఉండాలి అనేటువంటిది ఉందన్నమాట లెక్క కాబట్టి ఏంటి ఓం విశుద్ధ చక్ర నిలయా నమ అనుకుంటున్నారు అనుకుంటే ఎవరైనా అంటే ఏమని అనుకోవాలి ఈ మాట అనుకుంటూ వజ్రేశ్వరి రూపంలో అమ్మ నీవు విశుద్ధ చక్ర రూపంలో ఉన్నావు అని అనుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మీకు ధన సంబంధించిన ఇబ్బందులు కుటుంబ సంబంధించినటువంటి ఇబ్బందులు వాక్ సంబంధించినటువంటి దోషాలు ఇవి ఏవైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా తగ్గిస్తుంది ఓం విశుద్ధ చక్ర నిలయా య్ నమ అని అనుకుంటే ఇక్కడ ఉంది కదా అమ్మవారు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక్క మాట మాట్లాడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడతాం మనం చూడండి ఒక్కోసారి ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు కొంతమంది అరే రే అక్కడ ఉన్నది అమ్మవారు కదా విశుద్ధ చక్రం దగ్గర ఆ అమ్మవారు పలికిస్తే వజ్రేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారు పలికిస్తే మనం పలుకుతున్నాం కదా మరి ఎలాంటి మాటలు మనం మాట్లాడాలి ఆకాశతత్వం ఉంటుంది విశుద్ధ చక్రం దగ్గర ఆ ఆకాశతత్వం ఉన్నటువంటి ఆ విశుద్ధి చక్రంలో ఆ వజ్రేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆవిడ అనుగ్రహాన్ని మనం ఎలా వాడుకోవాలి ఈ వాక్కుని ఎలా వాడుకోవాలి ఈ వాక్కుని దేన్ని ఉపయోగించాలనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అమ్మవారి అనుగ్రహం మరింత ఎక్కువగా పెరుగుతుంది మనకి ఇక అదేవిధంగా తర్వాత నామం తీసుకున్నట్లయితే అరక్తవర్ణ అంటే ఏమిటి ఆ వజ్రేశ్వరి ఎలా ఉంటుందట ఆ రక్తవర్ణ అంటే ఏమిటి రక్తవర్ణంలో ఉంటుంది అమ్మవారు అంటే ఎర్రటి వర్ణంలో ఉంటుంది ఆ యొక్క ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీదేవి విశుద్ధ చక్రమున ఉంటుంది డాకినీ దేవత ఎర్రని ఛాయితో ఉండును వాక్కు కదిలే ముందు గొంతులో స్వరపేటిక కూడా వచ్చే నాదం ఘర్షణకు మొదలవుతుంది అది ఘర్షణ మనకి మనకిప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి అదొక ఘర్షణగా మారుతుంది అది యాక్చువల్గా అయితే ఘర్షణకు గురై అప్పుడు మాట బయటకు వస్తుంది అదేవిధంగా త్రిలోచన దాని తర్వాత నామం ఏంటి త్రిలోచన త్రిలోచన అంటే మూడు నేత్రములు కడిగినటువంటిది ఏమిటి ఆ మూడు నేత్రములు సూర్య చంద్ర అగ్ని మూడు నేత్రాలు సూర్యచంద్ర అగ్నులుగా అంటే ఈ సూర్యచంద్ర అగ్ని అంటే ఏమిటి సూర్యుడు చంద్రుడు మీరు కనుక ఉదాహరణకి మనకు ఆకాశంలో కనబడుతున్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క నేత్రములు అనేటువంటి భావనతో ఆ యొక్క అగ్ని ఏదైతే ఉందో మూడో నేత్రంగా భావించినట్లయితే మీకు జన్మజాతకంలో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా కానీ జాతకంలో కనుక చంద్ర రవులు బాగుంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా వాళ్ళకి ఏదో రకంగా వెళ్ళిపోతుందండి ఎందుకు అంటే మనస్సు ఆత్మ ఆత్మస్థైర్యం ఉంది ఏదైనా సాధించగలడు మనసు చంచలంగా లేకుండా స్థిరంగా ఉంది ఏదైనా సాధించగలడు ఈ దశలన్నీ కూడా మీకు కలగడానికి కారణం చంద్రుడి యొక్క గమనం మనసు ఆత్మ బలంగా ఉంటే కదా అంతేంటి చంద్రరవులు బలంగా ఉంటారు ఎప్పుడు ఉంటారు త్రిలోచన అనేటువంటి నామం చేసుకున్నట్లయితే చంద్ర రవి అగ్ని మరి అగ్ని ఏమిటండి అగ్ని ఆరాధన ధనాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం అగ్ని ఆరాధన ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం కాబట్టి ఏంటి త్రిలోచన యై నమ అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ రవిచంద్రుడికి సంబంధించినటువంటి లేదా కుజుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఎందుకు కుజుడు అంటున్నారంటే ఇక్కడ అగ్ని కారకుడు కుజుడవుతాడు ఆ యొక్క శక్తి దేవ శక్తి దేవత అనుగ్రహం కలగడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషములన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఇక తర్వాత నామంగా తీసుకున్నట్లయితే కట్కా కట్వాంగాది ప్రహరణ ఈ కట్వాంగాది ప్రహరణ అంటే అర్థం ఏమిటి అంటే గద రూపంలో ఉన్నటువంటి ఆయుధం కట్వాంగాది ప్రహరణ అంటే అయితే ఈ నామాన్ని గనక చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది నామం ముఖ్యంగా ఓం కట్వాంగాది ప్రహరణ య నమ అనుకున్నట్లయితే కొండంత ధైర్యం మనకు వస్తుంది శ్రీమాత్ర నమ